మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. నేను మీ స్వాతిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మీరు మీ బ్రదర్స్కి రాఖీ కట్టారు, అందరూ ఎలా సెలబ్రేషన్ చేశారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఈరోజు చేస్తున్నాను. ఈరోజు ఏదన్నది ఫుల్ వీడియో చూడండి, అప్పుడే తెలుస్తుంది. ఇంకా స్నానం చేసి వచ్చి రెడీ అయిపోయాను. జస్ట్ ఫుల్ ఈ డ్రెస్ వేసుకున్నాను, చూస్తాను తర్వాత డ్రెస్ చేంజ్ చేస్తాను. బట్ ఇప్పుడైతే దీపం పెట్టాలి, ఇల్లు తుడిస్తాను అని అయిపోయింది. దీపం పెట్టేసాక అప్పుడు చూద్దాం డ్రెస్ చేంజ్ చేస్తాను. అది కాకుండా నేను ఈ డ్రెస్ అయినా వేసుకుని పెడతాను. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకన్కి క్లిక్ చేయండి అండ్ ఆల్ చేయండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో వచ్చి శ్రావణ శుక్రవారం 3వ వారం. ఆ రోజు ఇక్కడ వైజాగ్లో అందరూ రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నారు. నేను ఆ రోజే చేసుకున్నాను. సింపుల్గా ఆ రోజైతే పూజ చేసేస్తున్నాను. మార్నింగ్ ఫ్లవర్స్ అన్నీ క్లీన్ చేసుకుని అక్కడ ఆల్రెడీ నైట్ అంతా క్లీన్ చేసి పెట్టాను. ఇల్లు అన్నీ క్లీన్ చేసాను, దేవుని సామాన్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాను. ఓన్లీ ఫ్లవర్స్ అన్ని పాత ఫ్లవర్స్ అని తీసి కొత్త ఫ్లవర్స్ అని పెట్టేసి పూజ చేస్తున్నాను. ఒడిశాలో అయితే ఆల్రెడీ థర్స్డే సెలబ్రేషన్ చేయిస్తారంట, మేమైతే ఫ్రైడే రోజు చేస్తున్నాం. ఈసారి అయితే రాఖీ 2 డేస్ పడ్డది, థర్స్డే ఫ్రైడే. చాలామంది ఒడిశాదుకి అయితే థర్స్డే చేస్తారు, ఇక్కడ ఆంధ్రాలో అయితే ఫ్రైడే చేశారు. మేము అలాగే ఫ్రైడే అవుతుంది అనగానే నేను ఊరుకున్నాను, థర్స్డే చేయలేదు, ఫ్రైడే చేద్దాం అనుకున్నాను. బట్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో, అత్తగారి ఇంట్లో, అందరింట్లో చేయిస్తారు థర్స్డే. నేనే చేయలేకపోయాను, ఎందుకంటే వర్క్ కూడా ఉన్ను ఆ రోజు. నాకు ఆఫీస్లో ఫుల్ వర్క్ ఉన్ను, టైం అవ్వలేదు. రాఖీ వాళ్ళు కూడా కొనలేదు అప్పటికి. ఫ్రైడే అనుకొని నేను థర్స్డే కొండంలే అనుకున్నాను. అందుకే థర్స్డే రోజు ఈవినింగ్కి వెళ్ళి షాపింగ్ చేశాను. ఆల్రెడీ షాపింగ్ వీడియో పెట్టాను, ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూడండి. థర్డ్ శ్రావణ శుక్రవారం అయితే నేను సింపుల్గా చేసాను, నార్మల్గా దీపం పెట్టాను. ఇంట్లో కూడా వంట చేయడానికి ఏం అవ్వలేదు, అందుకే స్వీట్స్ తీసుకొచ్చాను కదా నైట్, ఆ స్వీటే పెట్టి దీపం పెట్టేశాను. ఈసరికి అయితే ఇలాగే అయిపోయింది, నెక్స్ట్ వీక్ చూద్దామా, కుదిరితే చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ కొంచెం త్వరగా వెళ్ళాలని 5 o'clock లెగిసిపోయాను. లెగిసిపోయి రెడీ అయిపోయాను. ఇక్కడ ఇప్పుడైతే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ పంపించిన రాఖీ ఓపెన్ చేస్తున్నాను. ఇది మాకు థర్స్డే రోజు మార్నింగ్ వచ్చింది పార్సెలు, అది ఓపెన్ చేస్తున్నాం. వాళ్ళకి ఇద్దరు సిస్టర్స్, ఇద్దరు అక్కడ కొరాపుట్లో ఉంటారు, ఒక సిస్టర్ జైపూర్లో ఉంటారు, ఇంకో సిస్టరు కొరాపుట్లో ఉంటారు. వాళ్ళిద్దరు 2 రాఖీలు పంపించారు, దాంతోపాటు కొన్ని చాక్లెట్స్ కూడా పంపించారు. థర్స్డే రోజే వచ్చేసింది ఇది, మార్నింగ్ వచ్చేసింది ఇది. హస్బెండ్ అయితే థర్స్డే రోజు నైట్ రాఖీ కట్టించుకున్నారు, వాళ్ళ చెల్లెలు పంపించారు కదా, ఆ రాఖీలు 2 కట్టించుకున్నారు. పుష్ప కట్టింది, పక్కన నేహాల పిన్ ఉంటుంది కదా పుష్ప, అది కట్టింది. ఎందుకంటే వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ తమ్ముళ్ళందరూ థర్స్డే కట్టించుకున్నారు కదా, నేను కట్టుకుంటాను అనుకొని అతను కూడా కట్టించుకున్నారు. నైన్ తర్వాత మంచిది అంట, అందుకే 9 తర్వాత కట్టుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్, ఫ్రైడే మార్నింగ్ పుష్ప మళ్ళీ దాని రాఖీ తీసుకొచ్చింది మా హస్బెండ్కి. ఫస్ట్ మార్నింగ్ కట్టేసింది. నేనైతే ఇక్కడ నేహాల డాడీకి రాఖీ కట్టేస్తున్నాను. వాళ్ళ సిస్టర్ పంపించారు, వాళ్ళ సిస్టర్ ఇక్కడ ఉండరు కదా, వాళ్ళ రాఖీ నా రాఖీ కూడా కలిసి కట్టేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా కట్టాను, ఇక్కడికి లాస్ట్ ఇయర్ వచ్చాను కదా, లాస్ట్ ఇయర్ నుంచి కడుతున్నాను, అందుకని ఈసారి కూడా కట్టిస్తున్నాను. ఇక్కడ కట్టిన తర్వాత నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తాను. మా హస్బెండ్ ఆఫీస్ ఉంది, నాకు అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ రాఖీ కట్టిన తర్వాత అన్ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి మా హస్బెండ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇది మా చిన్న తమ్ముడు, అటు రెడీ అవ్వకుండా ఉన్నాడు, ఆఫీస్ టైం అవుతుందని తొందరగా కట్టేసాను, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది పెద్దమ్ముడు, పెద్దమ్ముడు కూడా ఆఫీస్కి వెళ్ళాలి, రెడీ అయిపోయాడు.
కట్టేస్తున్నాను. వీళ్ళిద్దరికైతే 4-4 రాఖీలు కట్టాను. నాది మా అక్కది, మరి వాళ్ళ పెద్దనాన్నల అమ్మాయిది శ్రవంతి దివ్య, వాళ్ళిద్దరిది కూడా నేనే కట్టేశాను. 4 రాఖీస్ కట్టాను వీళ్ళిద్దరికి. ఇక్కడ మా తమ్ముడికి రాఖీ కట్టిన తర్వాత మా తమ్ముడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి మా హస్బెండ్తో నేను గోపాలపట్నం వెళ్తాను మా అన్నీ వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే వెళ్తున్నాను గోపాలపట్నం. ఇప్పుడైతే ఇక్కడ అన్యాల ఇంటి దగ్గరికి వచ్చేసాను. ఆ గ్రీన్ కలర్ అపార్ట్మెంటే మా అన్యాలు ఉంటున్నారు. అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. పైకి వెళ్ళిపోతున్నాం. మా అన్యాల ఇల్లు మా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. ఇట్లా తీయండి, లైటింగ్ బాగా వస్తుంది. ఇక్కడైతే ఇప్పుడు అన్నికి రాఖీ కట్టిస్తున్నాను. నాది మా అక్కది రాఖీలు, 2 రాఖీలు కట్టిస్తున్నాను మా అన్నికి. ఆల్రెడీ లేట్ అయిపోయింది, అన్ని టిఫిన్ తినలేదు, ఎవరు టిఫిన్ చేయలేదు, లేట్ అయిపోతుందని స్పీడ్ కట్టేస్తున్నాను. రాఖీ కట్టిన తర్వాత అందరు కలిసి టిఫిన్ తిన్నాం. మా దినం వెళ్ళేటప్పటికి గారెలు, పెరుగు గారి, ఇడ్లీ, చట్నీ అన్నీ చేసి రెడీ చేసి పెట్టింటి, అదే తింటాం. ఇప్పుడు తినేసాక మా హస్బెండ్ వెళ్తారు ఆఫీస్కి, నేను కొంచెం తర్వాత వెళ్తాను. మా అన్నయ్య డ్రాప్ చేస్తానన్నారు, అందుకే ఉంటానని చెప్పాను. మీ టిఫిన్ తినేసి వెళ్ళిపోమన్నాను మా హస్బెండ్కి. ఇక్కడ మా వదిన దీపక్, దీపక్ రాఖీ చూపెట్టు, రమ్య కట్టిన రాఖీ 2 కట్టుకున్నావు. హనీ ఎవరు? ఓహో, మీది రాఖీ ఏది కనిపించట్లేదు. 3 రాఖీలు, 3 పక్కన పిల్ల. ఇక్కడైతే మా వదినతో మాట్లాడుకొని టిఫిన్ తింటున్నాం. మా వదిన పక్కన కూర్చున్నా కదా, అది దీపకు, వాళ్ళ అబ్బాయి, మా అన్నయ్య వదినాల అబ్బాయి. ఇక్కడ మాట్లాడుకొని టిఫిన్ తింటున్నాం అందరు కలిసి. ఇవన్నీ బ్లాగ్ లో వస్తుంది. సరే వస్తున్నాను, పర్లేదు ఇలాగున్నా వీడియోలు వస్తున్నావు. అయితే ఒక చిన్న క్లిప్ అయితే వేట్ చేస్తున్నాను. మా బాబుది ఫస్ట్ రాఖీ, భవికది కూడా ఇది ఫస్ట్ రాఖీ, ఫస్ట్ టైం కడుతుంది వాళ్ళ తమ్ముడికి. ఈ బాబుకైతే నేమ్ ఇంకా పెట్టలేదు, నెక్స్ట్ మంత్ పెడదాం అనుకుంటున్నాం. నేమ్ సెరవెనీ నెక్స్ట్ మంత్ చేస్తాము. తొందరలో మీకు నేమ్ సెరవెనీ వీడియో కూడా వస్తుంది, వెయిట్ చేయండి. నేను వెయిట్ చేస్తున్నాను ఎంత వేగ అవుతుందో వెళ్దామా అని. ఇంకా డేట్ అయితే ఫిక్స్ అవ్వలేదు, ఏ డేట్లో చేస్తాము. డేట్ ఫిక్స్ అయ్యాక చెప్తాను మీ అందరికీ. వీడియోస్ కూడా తీస్తాను కదా, చూస్తారులే అందరూ, వ్లాగ్స్ వస్తాయి ముందు ముందు. హాయ్, ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చాం ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్ నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చాం. చూసారా నా ఫేస్ ఎలా డల్ అయిపోయినది. అక్కడ అందరికీ రాఖీ కట్టిన తర్వాత డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళాను, అన్నీ డ్రాప్ చేశారు ఆఫీస్లో. ఆఫీస్ వర్క్ చూసి నేను ఇప్పుడు వచ్చాను, 6:30 అవుతుంది.
చూస్తున్నారా 6 అవుతుంది. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిండ్రి, ఆఫీస్ నుంచి వచ్చి నాకు తీసుకొచ్చారు. ఎప్పుడైతే నేను రెస్ట్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను, ఫ్రెష్ అయిపోయాను. మార్నింగ్ నుంచి ఆ శారీతో ఉంటుంది, ఎందుకంటే లాకి కట్టిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళాక ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్ వర్క్ ఉండని, ఆఫీస్ వర్క్ అయ్యాక వచ్చాను ఫుల్ టైర్డ్, అంటే ఫేస్ పూరా ఇదే జిడ్డు జిడ్డు అయిపోయాను. వచ్చి ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయాను, డ్రెస్ చేంజ్ చేస్తాను. ముగ్గురికే కాకుండా ఇంకో ఇద్దరు అనిల్కి రాఖీ పంపించాను. వాళ్ళు అక్కడ కట్టుకున్నారు, వాళ్ళు వీడియో చూస్తారు, అందుకే వాళ్ళకి ఇక్కడ విష్ చేస్తాను. హ్యాపీ రక్షాబంధన్ శేఖరణ్య చందన్య, వాళ్ళు పల్లకిల్లో ఉంటారు, వాళ్ళిద్దరికి రాఖీ పంపించాం ఆల్రెడీ. వాళ్ళు నిన్నే కట్టేసుకున్నారు అందరూ, మా అక్కలు అందరూ ఒడిశాలో చాలామంది నిన్న కట్టేసుకున్నారు. ఫస్ట్ ఇయర్ రాఖీలో ఏంటి గిఫ్ట్ వచ్చాయో చెప్తాను. పెద్దన్నీ వచ్చి ఒక డ్రెస్ మెటీరియల్, దాంతోపాటు కొన్ని కాస్మెటిక్స్ వండి, ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి, ఇంకా హెయిర్ ప్యాక్స్, రోజ్ వాటర్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇవన్నీ ఇచ్చారు. లేడీస్కి ఇవన్నీ అంటే చాలా ఇష్టం కదా, అందుకే మోదీని అన్నీ తీసుంచింది నా కోసం అని అవే ఇచ్చారు. దాంతోపాటు మనీ ఇచ్చారు, అన్నయ్య మనీ ఇచ్చారు, తమ్ముళ్ళిద్దరు కూడా మనీ ఇచ్చేసారు. తర్వాత చూసుకుని ఏదో ఒకటి తీసుకుంటాను. ఇప్పుడు మరి తీసుకోవడం అవ్వలేదు, తర్వాత ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు తీసుకుంటాను. ఓ నేహ మోహిత్ వీళ్ళందరూ ఆడుకున్నారు. నేహ పక్కన నేహ ఉంటుంది కదా, నేహ వాళ్ళ అన్నికి కూడా రాఖీ కట్టింది. ఎలా కట్టింది నీకు రాఖీ కట్టిందా నేహ? నేహ కట్టేవా రాఖీ చెప్పు ఫ్రెండ్స్ అందరికి. ఓ ఈ రాఖీ కట్టింది నేహ, కట్టవా అనికి? రే రాఖీ కట్టేవా నువ్వు? నువ్వు కట్టేవా? అని నీకు ఏంటి ఇచ్చాడు? డబ్బులు. డబ్బులు ఇచ్చారా? డబ్బులతో ఏం చేసావు? ఏంటి చేయలేదా? అది ఏం చేస్తావు? చాక్లెట్ తీసుకుంటావా? అదే మేప్ లిప్స్టిక్. లిప్స్టిక్ తీసుకుంటావా? లిప్స్టిక్ వద్దు నాకు, నాది మేకప్ కావాలి. మేకప్ కావాలా? మేకప్ కొంటావా? ఓహో మేరీ 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 ఎవరు కట్టలేదా? మేరీ ఎవరు చూడండి మా మేరీ. హలో 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 అందరు కడుగు. హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా? బాగున్నారా అందరు? బాగున్నారా అందరు? బాగున్నారా అందరు? బాగున్నారా కామెంట్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాగున్నారు? ఎలాగున్నారు? ఓకేనా? అందరు ఎలా ఉన్నారో చెప్పండి, మన ఏ అడుగుతుంది మీకు. చెప్తారు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడితో ఈ వీడియోతో ఏం చేస్తున్నాం, మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బై. బై బై. బై బై.